ఏళ్లనాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి. అయోధ్యలో నిర్మాణం చేపట్టినటువంటి రామ మందిరానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పబోతున్నాం. ప్రస్తుతం ఆర్టీవీ కోసం ఇక్కడ చూడొచ్చు, రామజన్మ మందిర నిర్మాణానికి సంబంధించి ఈ కట్టడం ఏదైతే ఉందో సిమెంట్ కాంక్రీట్ ఫైల్స్తో నిర్మాణం చేసేందుకైతే ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పూనుకున్నారో దీనికి సంబంధించి ఎల్ఐటి కంపెనీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా కేవలం ఈ సిమెంట్ కాంక్రీట్ ఫైల్స్ తోటి ఈ కట్టడం కనుక జరిగితే కేవలం 100 ఇయర్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పేసి ఎన్ఐటికి సంబంధించినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు ఈ భారతదేశ ప్రధానమంత్రికి కావచ్చు, వెంకయ్య నాయుడు కావచ్చు సూచన చేస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ఏంటంటే ఏదైతే రామప్పకు ఉపయోగించినటువంటి శాండ్ బాక్స్ టెక్నాలజీ వాడితే దాదాపు 1000 ఇయర్స్ ఉంటుంది ఈ కట్టడానికి సంబంధించి. దాదాపు అప్పటికే యునెస్కో గుర్తింపు రావడానికి దీన్ని బేస్ చేసుకొని ఏదైతే ఉంటుందో కట్టడం నిర్మాణం ఏదైతే ఉందో రామప్పకు సంబంధించినటువంటి టెక్నాలజీని శాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారా మీరు కట్టే ఈ ఇది ఏదైతే అయోధ్య రామ మందిరం ఉందో ఆ రామ మందిరానికి సంబంధించి దాదాపు 1000 ఇయర్స్ ఉంటుంది. ఇది మీరు కట్టేది కేవలం 100 సంవత్సరాలు మాత్రమే వస్తుందని ఒక సూచన చేయడం జరిగింది. ఆ సూచన విన్న వెంటనే భారత ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావును పిలిపించుకొని దీనికి సంబంధించి రామప్ప కట్టడాల గురించి తెలుసుకొని సేమ్ అదే డిజైన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతోటి నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. సార్, చెప్పండి, అసలు రామ మందిర నిర్మాణం ఏ విధంగా జరిగింది, మీరు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలా నిర్మాణం చేపట్టారు, కొంచెం వివరిస్తారా? రామ మందిరం, రామ జన్మభూమి మందిరం ఇన్ అయోధ్యలో వాళ్ళు మొదట్లో ఒరిజినల్గా దే వాంటెడ్ టు గో ఫర్ సిమెంట్ కాంక్రీట్ పైల్స్, 1 మీటర్ డయా 40 మీటర్ డెప్త్, 1200 సిమెంట్ కాంక్రీట్ పైల్స్ తోటి ఫౌండేషన్స్ వేసి దానిపైన ఇలాంటి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. సో అప్పుడు మాకు చూసిన తర్వాత నేను ఆల్రెడీ ఎన్ఐటీలో యాజ్ ఎ ప్రొఫెసర్ 1980స్లోనే ఐ వాజ్ హ్యావింగ్ ఎ బిగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ జియోటెక్నికల్ అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ వాళ్ళ ప్రాజెక్ట్ అది. దాని మీద గత 40 ఏళ్ళు బట్టి మేము వర్క్ చేస్తున్నాం. ఒక పెద్ద రిపోర్ట్ సబ్మిట్ చేసాం రామప్ప టెంపుల్ మీద, 1000 పిల్లర్ టెంపుల్ మీద, వరంగల్ ఫోర్ట్ మీద. సో రామప్ప టెంపుల్ ఆ విధంగా మనము జియో ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని యునెస్కోలో మనము ప్రపోజ్ చేసాం ఫర్ ఎంట్రీ ఇన్ టు వరల్డ్ హెరిటేజ్. సో నేను, మా మిత్రులు పాపరావు గారు, దెన్ మన మా ఆర్కిటెక్ట్ శివనారాయణ మూర్తి, వీ వెంట్ టు ప్యారిస్ అండ్ డిఫెండెడ్ రామప్ప. ఏ విధంగా డిఫెండ్ చేసాము? శాండ్ బాక్స్ టెక్నాలజీ ఆఫ్ రామప్ప టెంపుల్, ఫ్లోటింగ్ బ్రిక్స్ ఆఫ్ రామప్ప టెంపుల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఆఫ్ రామప్ప టెంపుల్, రామప్ప ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్, భూకంపాలకు కూడా తట్టుకునేటటువంటి ఫౌండేషన్, శాండ్ బాక్స్ టెక్నాలజీ ఫౌండేషన్స్, ఇవన్నీ కూడా యునెస్కో వాళ్ళకి ప్రొజెక్ట్ చేసాం. ఆ విధంగా మనకి రామప్పకి వరల్డ్ హెరిటేజ్ రికగ్నిషన్ వచ్చింది. సో అలాంటి టెక్నాలజీని మన రామ జన్మభూమి టెంపుల్లో కూడా వాడితే బాగుంటుంది. ఎందుకనంటే మీరు ప్రపోజ్ చేసుకున్నటువంటి సిమెంట్ కాంక్రీట్ పైల్స్ యొక్క లైఫ్ ఓన్లీ 100 ఇయర్స్, వేరాజ్ మీరు కడుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి సూపర్ స్ట్రక్చరు విత్ శాండ్ రెడ్ శాండ్ స్టోన్, ఎక్సలెంట్ ఎగ్జూబరెంట్ కార్వింగ్స్ తోటి కడుతున్నటువంటిది 1000 సంవత్సరాలు ఉంటుంది. సో దేర్ ఇస్ నో కంపాటబిలిటీ బిట్వీన్ ది లైఫ్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్ విసావిస్ ది లైఫ్ ఆఫ్ ఫౌండేషన్. సో ఆఫ్టర్ 100 ఇయర్స్ వాట్ హ్యాపెన్స్? ది స్ట్రక్చర్ విల్ కొలాప్స్. సో దేర్ ఇస్ నో కంపాటబిలిటీ, దేర్ ఇస్ నో డ్యూరబిలిటీ అండ్ లాంగ్విటీ ఆఫ్ ఫౌండేషన్స్. సో అందుకని మీరు సిమెంట్ కాంక్రీట్ పైల్స్ వాడకూడదు. మేము కాకతీయుల మీద 40 ఏళ్ళ బట్టి చేసినటువంటి రీసెర్చ్ ఫైండింగ్స్, ఆ డీటెయిల్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా విహెచ్బిలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కోటేశ్వర శర్మ గారు అని, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, వారు దీంతో సంబంధం ఉన్నది. సో వారికి హైదరాబాద్ వచ్చినప్పుడు వారికి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇట్లా మీరు చేస్తున్నారు, దీని లైఫ్ కంపాటబిలిటీ ఉండదు అని చెప్పి దెన్ మేమందరం కలిసి అయోధ్య వెళ్ళాము. అయోధ్య వెళ్ళి అప్పటికే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. సో అయోధ్యలో ఇక్కడ రామ జన్మభూమి టెంపుల్ కోసమని ఫౌండేషన్ వేశారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు. ఇది నేను, మా మిత్రులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, వీరేమో కోటేశ్వర శర్మ గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ విశ్వ హిందూ పరిషత్, వీరేమో చంపత్ రాయ్ గారు, ఈజ్ ది జనరల్ సెక్రటరీ ఆఫ్ ది ఎంటైర్ రామ జన్మభూమి టెంపుల్ ట్రస్ట్. సో వీరందరితోటి మేము డిస్కస్ చేసాము. డిస్కస్ చేసి దీని కంపాటబిలిటీ ఉండదు, అదేవిధంగా దీని యొక్క చైర్మన్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ నృపేంద్ర మిశ్రాజీ, సో వారు ఢిల్లీలో ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. అప్పుడు వెంటనే రామ జన్మభూమి ట్రస్ట్ హ్యాస్ అపాయింటెడ్ ఏ కమిటీ హెడెడ్ బై చైర్మన్ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఐఐటి ఢిల్లీ. సో కొంతమంది ఐఐటీస్, 5 ఐఐటీస్ ప్రొఫెసర్స్ని కలిపి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే మనం ఫౌండేషన్స్ ఏ విధంగా చెయ్యాలి అనేది. సో అవన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నవి, అవన్నీ కోవిడ్ పీరియడ్. అంటే అప్పుడు కోవిడ్ పీరియడ్, వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, అన్ని వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్ లో దాదాపు 5 నిట్లకు సంబంధించిన కాలేజ్ ఐఐటీస్ అందరం కలిసి డిస్కస్ చేశాము. ప్రొఫెసర్స్ అంతా కలిసి, ఇందులో ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ. సో నేను కూడా అందులో నా యొక్క ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, మేము కాకతీయులకు ఎలా చేసాము, మనము మన యొక్క రీసెర్చ్ ఫైండింగ్స్ ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ గారు పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా వారికి ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ కమిటీ ఏం డిసైడ్ చేసింది అంటే, ఫైనల్గా ఈ సిమెంట్ కాంక్రీట్ పైల్స్ని వద్దు, వాడొద్దు, మానేసేయండి, దాని ప్లేస్లో మనము సిమిలర్ టు శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్లాన్ చేద్దాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 400 ఫీట్ లెంగ్త్, 300 ఫీట్ విడ్త్, 50 ఫీట్ డీప్ పిట్, అందులో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా కంప్లీట్గా తీసేసి దాని ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి శాండ్, తర్వాత గ్రావెల్. అప్పటికే కొంత సిమెంట్ కాంక్రీట్ పైల్స్తో నిర్మాణం జరిగింది, మొదలు పెట్టారు ఆల్రెడీ. నేను వెళ్ళేటప్పటికి ఎల్ఎన్టీ వాళ్ళు కాంట్రాక్టరు ఒక 2 పైల్స్ వేశారు కంప్లీట్గాను, 1 మీటర్ 40 మీటర్ 2 పైల్స్ వేశారు, అన్నీ రెడీగా ఉండేవి వాళ్ళతోటి. సో వెంటనే మేము వెళ్ళి ఇవన్నీ డిస్కస్ చేయడము, తర్వాత ఒకసారి కమిటీని వేయడము, ఆ కమిటీకి మనం ప్రెజెంటేషన్స్ చేయడము. అప్పటిదాకా పని ఆపేశారు వాళ్ళు ఈ కమిటీ వేశారు కాబట్టి. సో కమిటీలో మనం అన్నీ ప్రజెంట్ చేసాము. సో కమిటీ ఫైండింగ్స్ ఏమిటి అంటే, ఈ సిమెంట్ కాంక్రీట్ పైల్స్ వద్దు, దాని బదులు మనము ఈ యొక్క సిమిలర్ టు శాండ్ బాక్స్ అంటే వాళ్ళ యొక్క ఏరియా, ఈ టెంపుల్ ఏరియా 400 ఫీట్ లెంగ్త్, 300 ఫీట్ విడ్త్, సో 50 ఫీట్ వరకు మనం వెళ్ళి అక్కడ కంప్లీట్గా మెటీరియల్ అంతా తీసేసి అక్కడ శాండ్ గ్రావెల్ ప్లస్ కెమికల్స్ మిక్స్ చేసుకుని ఫుట్ బై ఫుట్ 12 ఇంచెస్ వేస్తారన్నమాట ఒక లేయరు. ఎంతకి వేసేసి దాన్ని బాగా కన్సాలిడేట్ చేస్తారు, మళ్ళీ ఇంకొక 12 ఇంచెస్ అట్లాగా లేయర్ బై లేయర్ కాంపాక్ట్ చేసుకుని పైదాగా వెళితే ఒక బ్యూటిఫుల్ కంప్లీట్గా ఈ శాండ్ అంతని కూడా శాండ్ స్టోన్ కింద మనము కన్వర్ట్ చేయవచ్చును అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ రామప్ప టెంపుల్ కు సంబంధించి సరౌండింగ్ అంటే మనం తిరగడానికి సేమ్ ఇట్లా ప్రదక్షిణ పద అంటారు, చుట్టూ తిరగడానికి ప్రదక్షిణ పద సేమ్ టెక్నాలజీ అట్లానే దీని కింద శాండ్ బాక్స్ టెక్నాలజీ. సో దీని కింద కూడా అలాంటి సిమిలర్ టు శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 50 ఫీట్ల వరకు వెళ్ళి కంప్లీట్గా తవ్వేసేసేసి లేయర్ బై లేయరు శాండు గ్రావెలు ప్లస్ కెమికల్స్ కలిపేసి బాగా కన్సాలిడేట్ చేసి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పారనమాట. ఇప్పుడు మన రామప్పలో శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఏమిటి, మనము ఒక 40 మీటర్ బై 40 మీటర్ ఏరియా తీసుకుని ఒక 3 టు 4 మీటర్స్ అందులో ఉన్న మట్టి అంతా తీసేసి అందులో శాండ్ నింపి బాగా కన్సాలిడేట్ చేసి శాండ్ నింపి బాగా దట్టించి దానిపైన
రామప్ప టెంపుల్ కట్టి అదేవిధంగా వేయి స్తంభాలు కూడా. దీన్ని మనం శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం అన్నమాట. సో అక్కడ కూడా ఇలాంటి టెక్నాలజీయే వాడారు. సో ఇవన్నీ భూకంపాలను తట్టుకునే టెక్నాలజీ. ఇదంతా కూడా మన రామప్ప టెంపుల్ ఎన్ని భూకంపాలు చూసింది. సో ఇది కూడా భూకంపాలకు తట్టుకోగలదు. సో శాండ్ బాక్స్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఐడియల్ ఫర్ మాన్యుమెంట్స్. సో మన మాన్యుమెంట్ కట్టేది 1000 సంవత్సరాలు ఉండాలి. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ రామప్ప టెంపుల్ కు సంబంధించి నీళ్లలో తేలాడే ఇటుకలను వాడారు, అతి తేలికైనటువంటి. సేమ్ ఇక్కడ కూడా అదే. అది లేదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ నీళ్లలో తేలియాడే ఈ గోపురం అంతా కూడా నీళ్లలో తేలియాడే ఇటుకలు చేశారు వాళ్ళు. ఇదే మేము యునెస్కోలో ప్రొజెక్ట్ చేసాము. నీళ్ళ బ్రిక్ కెనాట్ ఫ్లోట్ అండ్ వాటర్. ది డెన్సిటీ ఆఫ్ బ్రిక్ ఈస్ 2.2 grams per cc, వేరేస్ ది డెన్సిటీ ఆఫ్ దిస్ బ్రిక్ ఈస్ లెస్ దెన్ 1.085 grams per cc, నీళ్ళల్లో తేలుతుంది. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, అప్పుడే వాళ్ళు వాళ్ళ విజ్ఞతతోటి మన మామూలు బ్రిక్ వాడితే దెల్ బి హెవీ లోడ్ ఆన్ ది ఫౌండేషన్, సో ఫౌండేషన్ మే సింక్, సో స్ట్రక్చర్ మే కొలాప్స్. సో అందుకని దాని లోడ్ ఫౌండేషన్ మీద లోడ్ తగ్గించాలి అని చెప్పి దే క్రియేటెడ్ ఏ లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిక్ విచ్ టేక్స్ డబుల్ ది స్ట్రెంగ్త్ దాన్ ద నార్మల్ బ్రిక్. ఇది దిస్ ఈజ్ వాట్ వీ కాల్ క్రియేటివ్ జీనియస్. ఇవన్నీ కూడా మనం యునెస్కోలో దీన్ని రామప్ప గురించి హైలైట్ చేసాము. సో ఇలాంటి శాండ్ బాక్స్ టెక్నాలజీని మన అయోధ్యలో వాడండి అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళు. మరి ఇక్కడ ఏం వాడారు సార్? అవి మామూలుగా శాండ్ స్టోన్స్. అది శాండ్ స్టోన్, దానికి ఏం ప్రాబ్లం లేదు. మనకి పునాది గట్టిగా ఉన్నంత కాలము పైన ఎలాంటి స్ట్రక్చర్ అయినా పర్వాలేదు. ఇప్పుడైతే రామప్పకు సంబంధించి 4 feet మాత్రమే లోతు ఉంది సార్. 4 meters. 4 meters. 5 meters. సో ఇక్కడ 8 meters. ఇక్కడ 18 meters. చాలా డీప్. సో ఇక్కడ అంటే 50 feet, సుమారు 50 feet. 50 feet వరకు తవ్వేసి ఆ మట్టి అంతా తీసేసి అక్కడ శాండ్ గ్రావెల్ తర్వాత కెమికల్స్ కలిపి లేయర్ బై లేయర్ ఫుట్ బై ఫుట్ 12 inches అట్లాగా ఇమాజిన్ ఎన్ని 50 layers పైన వేసుకుంటూ వచ్చి దానిని ఒక పెద్ద హార్డ్ శాండ్ స్టోన్ రాక్ లా తయారు చేశారు. సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో ఏమనిపిస్తుంది సార్? నో, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. లార్డ్ రామ హ్యాస్ గివెన్ అస్ ఎన్ ఆనర్ టు సర్వ్ హిమ్. ఆయన యొక్క మహద్భాగ్యం నా మీద పడింది. సో టైమ్లీగా నేను వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ కాకతీయులు కట్టినటువంటి కట్టడాలు, అది కూడా నా అదృష్టమే. 40 ఏళ్ళు బట్టి మనం చేస్తున్నాము. దీనికి రామప్పకి యునెస్కో డోసియర్ నేను కోఆర్డినేటర్ని తయారు చేశాను. సో యునెస్కో ప్యారిస్ వెళ్ళి రామప్పని అక్కడ మనం డిఫెండ్ చేసాము. ఈ అనుభవాన్ని అంతా ఉపయోగించుకుని దానిని ఇక్కడ వాడితే బాగుంటుంది అని చెప్పి మనం సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆ సజెషన్ ప్రకారంగా సిమిలర్ టు శాండ్ బాక్స్ టెక్నాలజీ ది కమిటీ హ్యాస్ డన్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ without using cement, iron and concrete. And they have created a huge bed of hard sandstone from a depth of 50 feet. So, ఒక పెద్ద మౌండ్ అన్నమాట, ఒక శాండ్ స్టోన్ మౌండ్ లాంటిది, ఒక హార్డ్ రాక్. సో దానిపైన ఇది కట్టారు, బ్రహ్మాండంగా ఉంది. సో దాని లైఫ్ more than 1000 years, దీని లైఫ్ more than 1000 years. There is a compatibility of the durability and the longevity of foundations and superstructure. So Lord Rama's wish that I should intervene, and fortunately we have discussed this with all the people concerned and they have all agreed, and now the foundations were completed without using cement, iron and concrete, as was done by great Kakatiyas. And then the superstructure they have sorted. And now you see magnificent Ram temple with exuberant carvings on sandstone, red sandstone. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి రేపు కార్యక్రమం నిర్వహించబోతున్నారు, రేపు ప్రారంభోత్సవం కూడా ఉంది, మీకు ఆహ్వానం అందిందా, రేపు వెళ్తున్నారా? నాకు ఆహ్వానం వచ్చింది, కానీ నాకు హార్ట్ ప్రాబ్లము. 4 నెలల నుంచి నేను కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనే ఉన్నాను నేను. అయినా కూడా మన పనులన్నీ కూడా ఆన్లైన్లోనే చేస్తున్నాము. సో అందుకని చెప్పి నేను రేపు వెళ్ళడానికి ఆపర్చునిటీ లేదు, తర్వాత వెళ్తాను. స్వామి కటాక్షం, స్వామి ఇప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. సో పూర్తిగా అయితే ఇన్వైట్ ఉంది మీకు?
వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు, వాళ్ళు పంపించారు, ఫోన్ చేశారు. మా కోటేశ్వర శర్మ గారు ఈజ్ ది వన్ ఆఫ్ ది మెయిన్ మెంబర్స్ దేర్. సో ఆయన ద్వారానే మనము ఇంత ఇంటర్వెన్షన్ చేయగలిగాము. కంప్లీట్గా ఫౌండేషన్స్ రీడిజైన్ చేశారు వాళ్ళు బేస్డ్ ఆన్ అవర్ సజెషన్స్. సో ఇవన్నీ కూడా రాముడు మనకి ఇచ్చినటువంటి మహద్భాగ్యము. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ సో లార్డ్ రామాస్ బ్లెస్సింగ్స్ నా మీద, మన అందరి మీద. సో మీరు ఎప్పటికప్పుడు అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజలందరికీ షేర్ చేసుకుంటున్నారు. సో వీ ప్రే లార్డ్ రామా టు బ్లెస్ ఎస్ ఆల్ ఫర్ వండర్ఫుల్ అండ్ కంఫర్టబుల్ లైఫ్. సో రాముడు యొక్క విగ్రహ ప్రతిష్ట రేపు జరగబోతున్నది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్ నో. ఇట్లా ఈ విధంగా మన కల్చర్ని జనరేషన్స్ టు జనరేషన్స్ ఉండేటట్టుగా అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి మై నా విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సార్. ఏదైతే రాముడు కల్పించిన ఒక అద్భుత అవకాశంగా భావిస్తాను నేను. ఏదైతే శాండ్ బాక్స్ టెక్నాలజీ, కాకతీయులు ఉపయోగించినటువంటి టెక్నాలజీని రామ మందిరానికి సంబంధించి, అయోధ్యలో చేపట్టబోయే రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఒక సూచన చేశాను, ఒక సజెషన్ చేశాను, ఆ సజెషన్ను స్వీకరించి సేమ్ అంటే వాళ్ళు ఏదైతే టెక్నాలజీ వాడారో ఆ టెక్నాలజీ వల్ల 100 సంవత్సరాలు మాత్రమే నిర్మాణం ఉంటుంది, ఆ తర్వాత కూలిపోతుంది. కాబట్టి ఏదైతే రామప్పకు సంబంధించి 1000 సంవత్సరాలు ఉండే విధంగా శాండ్ బాక్స్ టెక్నాలజీతో వాడాలని చెప్పేసి ఆ కమిటీని కలవడం కావచ్చు, లేదా దీనికి సంబంధించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీని కావచ్చు, వెంకయ్య నాయుడుని కావచ్చు, అందరినీ కూడా కలిశాను. చివరికి ఆన్లైన్లో ఏదైతే మనకు సంబంధించినటువంటి ఐఐటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ అంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని కొంతమంది సలహా సూచనలు తీసుకొని ఈ నిర్మాణానికి ఒప్పుకోవడం జరిగింది. సో ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేస్తున్నారు. సేమ్ రామప్ప టెంపుల్ ఏ విధంగా ఉంటుందో చుట్టూ తిరగడానికి అదే డిజైన్ను, పూర్తిగా కాకతీయులు నిర్మించిన డిజైన్ను రిటైర్డ్ ఎన్ఐటి ప్రొఫెసర్ పాండురంగారావు అందించారు. ఇదంతా కూడా రాముడు కల్పించిన ఒక అద్భుత అవకాశంగానే నేను భావిస్తానని చెప్పేసి అయితే పాండురంగారావు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.